మచ్చుకైనా కూడా ఈ ప్రభుత్వ హయాంలో మా ప్రభుత్వ హయాంలో మాదిరిగా వైఎస్ఆర్ సిపి హయాంలో మాదిరిగా ఎక్కడైనా కూడా మచ్చుకైనా కూడా డిబిటీ అనేది ఎక్కడా కనిపించదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనిపించేదల్లా ఏమిటి అని అంటే డిపిటీ పాలన మాత్రమే. అంటే దోచుకో పంచుకో తినుకో ఈ పాలన మాత్రమే ఈ ఐదు నెలలుగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనకు కనిపించిన మాటలు, మనకు కనిపించిన అంశాలు. ఈ ఐదు నెలలుగా ఎక్కడా కూడా సూపర్ సిక్స్ లేదు, సూపర్ సెవెన్ లేదు. చివరికి ప్రజలు సూపర్ సిక్స్ ను సూపర్ సెవెన్ ను అడుగుతారేమో అని భయపడి, నిలదీస్తారేమో అని భయపడి కనీసం బడ్జెట్లో కూడా, కనీసం బడ్జెట్ కూడా పెట్టని, పెట్టలేని అసమర్థత ప్రభుత్వం ఈరోజు నడుస్తూ ఉంది. ఓటన్ అకౌంట్ బడ్జెట్తో నడుపుతా ఉన్న ప్రభుత్వం బహుశా దేశ చరిత్రలో ఏది ఉండదేమో. ఇన్ని నెలల పాటు ఓటన్ అకౌంట్తో నడుపుతా ఉన్న ప్రభుత్వం బహుశా ప్రపంచ చరిత్రలో ఏది ఉండదేమో. దేశంలో ఏ రాష్ట్రం కూడా బహుశా ఉండదేమో, ఒక్క మన రాష్ట్రం తప్ప. ఎందుకు ఈయన బడ్జెట్ ప్రవేశపెట్టడం లేదంటే దానికి కారణం, బడ్జెట్ ప్రవేశపెడితే ప్రజలు నా సూపర్ సిక్స్ ఏమైంది, సూపర్ సెవెన్ ఏమైంది అని ప్రజలు అడుగుతారేమో అని, నిలదీస్తారేమో అని భయపడి కనీసం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని ప్రభుత్వం. ఈరోజు రాష్ట్రంలో ఎంతటి దారుణంగా డిపిటీ పాలన జరుగుతూ ఉందంటే దోచుకో పంచుకో తినుకో అనే పాలన సాగుతూ ఉందని అంటే, ఈరోజు ఎక్కడ చూసినా కూడా చూసుకోండి, ఇసుక దగ్గర నుంచి మొదలెడితే ఇసుక, మద్యం, ఏ నియోజకవర్గమైనా తీసుకోండి, ఇసుక దగ్గర నుంచి మొదలెడితే మద్యం, మద్యం దగ్గర నుంచి మొదలెడితే పేకాట క్లబ్బులు ఉచ్చల విడిగా కనిపిస్తూ ఉంది. పాకాట క్లబ్బుల దగ్గర నుంచి మొదలెడితే మీ ఇష్టం వచ్చిన నియోజకవర్గం తీసుకోండి, ఆ నియోజకవర్గంలో ఎవరు అక్కడ మైనింగ్ యాక్టివిటీ చేయాలనుకున్నా, ఎవరు ఆ నియోజకవర్గంలో పరిశ్రమ పెట్టి ఉన్నా కప్పం కట్టండి, ఏ ఒక్కరు కూడా ఏ యాక్టివిటీ చేసే అవకాశము లేదు, పరిస్థితి లేదు. ఎమ్మెల్యే కింద, ముఖ్యమంత్రి కింద, రాష్ట్ర వ్యాప్తంగా కూడా దోచుకో పంచుకో తినుకో అన్న పరిస్థితిలో ఇవాళ రాష్ట్రంలో మాఫియా యుగం జరుగుతూ ఉంది. వీళ్ళు చేస్తూ ఉన్న మోడస్ ఆపరాండా ఒకసారి గమనిస్తే అన్నీ కూడా ఏ పద్ధతిలో ఉంటాయి వీళ్ళ మోడస్ ఆపరాండా అంటే, నిజంగా ఎన్నికలప్పుడు వీళ్ళు ఏం చెప్తారు, ఎన్నికలప్పుడు ఒక అబద్ధానికి రెక్కలు కడతారు, ప్రజల ఆశలతో చెలగాటలాడతారు, ప్రజల ఆశలతో చెలగాటలాడుతూ అబద్ధాలు చెబుతూ వాళ్ళకున్న మీడియా సామ్రాజ్యం, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ ఫైవ్, వీళ్ళందరూ కలిసి గ్లోబల్స్ ప్రచారంలో భాగమవుతారు, వీళ్ళకున్న ఈ మాధ్యమాలన్నీ ఏకమవుతాయి, అందరు కలిసి అబద్ధాలకు రెక్కలు కడతారు, ప్రజల ఆశలతో చెలగాటలాడతారు. ఏ స్థాయిలో అబద్ధాలు ఆడతారు అని అంటే, వీళ్ళు వీళ్ళకు సంబంధించిన వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళకి సంబంధించిన కార్యకర్తలను ఏ స్థాయిలో వీళ్ళు అబద్ధాలలో వాడుకుంటారు అని అంటే, ఇంటింటికి పంపిస్తారు వాలంటీర్లను, 10,000 రూపాయలు జీతం అని చెప్పి వాళ్ళని మోసం చేస్తారు ఫస్ట్. అక్కడి నుంచి మొదలవుతుంది మోసం. ఎన్నికలప్పుడు మాత్రం నెక్స్ట్ మీకు 10,000 రావాలి అని అంటే, మా ప్రభుత్వం రావాలి రావాలి అని అంటే ప్రతి ఇంటికి ఈ ప్రచారాన్ని మీరు తీసుకొని పోవాలని వాడతారు. ఇలా ఎమ్మెల్యేలు పోతారు, వీళ్ళు తిరుగుతారు, మైకులు పట్టుకుని ఊదర కొడతారు. ఆ ప్రచారంలో భాగంగా ఏ ఇంటికి పోయినా కూడా ఆ ఇంట్లో చిన్నపిల్లలు కనిపిస్తే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 సంతోషమా అని అడుగుతారు. చిన్నపిల్లల అమ్మలు కనపడితే నీకు 18,000 సంతోషమా అని అడుగుతారు. ఆ చిన్నపిల్లల చిన్నమ్మ కనపడినా, తల్లి కనపడినా నీకు 18,000 మళ్ళీ సంతోషమా అని అడుగుతారు. అక్కడి నుంచి ఆ చిన్నపిల్లల తల్లికి సంబంధించిన పెద్దమ్మలు కనిపిస్తే నీకు 48,000 సంతోషమా అని అడుగుతారు. ఆ ఇంట్లో నుంచి వాళ్ళ అత్త బయటకు వచ్చినా, ఆ తల్లి వాళ్ళ అత్త బయటకు వచ్చినా నీకు 48,000 అమ్మా, నీకు కూడా సంతోషమా అని అంటారు. ఉద్యోగం కోసం వెతుక్కుంటూ పిల్లాడు బయటకు వస్తే 20 ఏళ్ళ వయసులో ఉన్న పిల్లల్ని ఎవరిని చూసినా నీకు 36,000 సంతోషమా అని అంటారు.
కండవా వేసుకుని రైతు బయటకు వస్తే నీకు 20,000 రూపాయలు సంతోషం అని అంటారు. ఇలా ఇంట్లో ఎవరున్నా కానీ ఎంతమంది ఉన్నా కానీ ఎవరినైనా కూడా ఇదే మాదిరిగానే ప్రతి ఇంటికి వెళ్ళి ఇవే మాటలు రిపీటెడ్గా చెప్పి 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 ప్రజల ఆశలతో చెలగాటమాడి అధికారంలోకి రావడం అన్నది మోడస్ ఆపరాండా.